సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈలోని భారతీయ విద్యా భారతి హై స్కూల్లో బీహెచ్ఈఎల్ కార్మిక సంఘం మరియు బీఎంఎస్ యూనియన్లు ఆధ్వర్యంలో నూతన బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. రాబోయే కాలంలో బీఎంఎస్ జెండా బీహెచ్ఈఎల్లో ఎగరడం ఖాయమని, మన హక్కులకై పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని బీఎంఎస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ అన్నారు. నవంబర్ 17న చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొనాలని అన్నారు. కార్మిక సంఘం నాయకులు, బీహెచ్ఈఎల్ ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజ్ వర్మ, ఈరోజు దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తరుణంలో మరి భారతీయ మజ్దూర్ సంఘ్ నవంబర్ 17న చలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తుందో, మరి ఈ పబ్లిక్ సెక్టర్లో జరుగుతున్న డిజిన్వెస్ట్మెంట్ కానివ్వండి, మూతపడే పరిశ్రమలను తెరిపియాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఒక మంచి శక్తిగా ఎదుగుతూ రామచంద్రపురం యూనిట్లో ఒక రాబోయే రోజుల్లో గెలుపు దిశగా మేమందరం కలిసి కృషి చేస్తామని మనవి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.